భూముడి విలువ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అమల్లోకి వస్తోంది ఈ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు రిజిస్ట్రేషన్ కార్యాలయాలని పబ్లిక్తో కిటికెట్లు ఆడిపోతున్నాయి సాధారణంగా ప్రతిరోజు ముప్పై డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగేవి కానీ ఇప్పుడు అదనంగా యాభైకి పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ఇక ఇదే అంశంపై ఉప్పల్ సబ్ రిజిస్టార్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారాన్ని అందిస్తారు రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించి ల్యాండ్ రిజిస్ట్రేషన్ రేట్లైతే ఏదైతే ఉందో అది పెంచేందుకు ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ ధరలు ప్రభు ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు చేసేందుకు గిఫ్ట్ డీడ్లు చేసేందుకు కూడా ప్రజలు సబ్ రిజిస్టార్ ఆఫీస్ల ముందుకు క్యూ లైన్లు కడుతున్నారు మనం ఉప్పల్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ దగ్గర ఉన్నాం మామూలుగా అయితే ఇక్కడ రోజు సెవెంటీ నుంచి ఎయిటీ వరకు రిజిస్ట్రేషన్లు సాగుతుండగా నిన్న ఒక్కరోజే రెండు వందల రిజిస్ట్రేషన్లు అయినాయని కూడా అధికారులు చెప్తున్నారు దీంతో పాటు ఇప్పటికీ ఈరోజు సాయంత్రం మూడు గంటల వరకు రెండు వందల యాభై రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయ్యాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బంది చెప్తున్నటువంటి మాట మనతో పాటు ఉన్నారు ఇక్కడ రిజిస్ట్రేషన్కి సంబంధించి వచ్చిన వాళ్ళు చెప్పండి మాకు ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఫస్ట్ నుంచి ఎంత పెంచుతారో కూడా తెలియదు అంటే ఒక సామాన్య మానవుడు అసలు కనీసం రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే కూడా ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్టు ఇష్టారీత్య ఇష్టారీత్యంలో పెంచుతున్న విషయం మాత్రం గమనిస్తున్నాం గత సంవత్సరం ఒక సామాన్య మానవుడు ఒక చిన్న యాభై గదాలు వంద గదాలు జాగా కొందామంటే దానికి ఎల్ఆర్ఎస్ అంటూ పీడించింది మరి ఈ రోజు మన ఫస్ట్ నుంచి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ రేటు పెంచుతుంది అంటే సామాన్యునికి కేసీఆర్ ప్రభుత్వం అనే అనేది మరి సామాన్యునికి ఏం అందుబాటులో పెడుతుంది మన్నటి వరకు ఏమైనా డెవలప్మెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు కాలేజీ స్కూల్ డెవలప్మెంట్ ప్రారంభోత్సవాలు కేసీఆర్ ప్రభుత్వంలో లేవు మరి డెవలప్మెంట్ చేసేది ఏంది అంటే వైన్స్లు బార్లు బీర్లు మాకైతే ఈ తెలంగాణ రాష్ట్రం ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు కానీ ఇంత విచిత్రమైన పరిపాలన విచిత్రంగా సామాన్యుడు పీడిస్తున్నటువంటి ఒక ప్రభుత్వం మాత్రం ఈ ఒక టిఆర్ఎస్ ప్రభుత్వం అనేది చూడండి ఎంతమంది కబ్జాలు చేస్తున్నారు ఒక్కొక్క ఒక్కొక్క మినిస్టర్కి ఒక్కొక్క ఎమ్మెల్యేకు వందల ఎకరాలు ఉన్నాయి ఆ వందల ఎకరాలకు ట్యాక్స్ వేయండి వంద లక్ష ట్యాక్స్ వేసి ఒక అనేది భారం తగ్గుతుంది స్కూళ్ళకు అంగీకరించరు కనీసం సామాన్యుడు జాగ్రు తామని దానికి అంగీకరించరు కేవలం బార్లు బీర్లు కబ్జాలకు మాత్రం మన కేసీఆర్ గారు మాత్రం వాళ్లకు సపోర్ట్ చేస్తున్నాడు ఇది ఎంతవరకు సమంజసం కావట్లేదు దయచేసి ఈ ఒక్క టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఖండించాలి రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి కూడా పెరిగిన రేట్లు అమల్లోకి వస్తున్నాయని చెప్తున్నారు ఈ నేపథ్యంలో మీరేం కోరుతున్నారండి ఏ రేటు పెరుగుతుందో మన సామాన్యులకు కనీసం అంటే ఇంకా కొంత సమయం ఇవ్వాలి కనీసం ఒక నెల రెండు నెలల వరకు సమయం ఇస్తే గతంలో ఉన్న ఏ రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయితే ఉంటాయో సామాన్యులు ఆ టైంని వినియోగించుకొని గతంలో ఉన్న ఒక రేట్లతోటి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సామాన్యుని కొద్దిగా అందుబాటులో ఉంటుందని మేము ఆలోచిస్తున్నాము ఒక పీరియడ్ని ఎక్స్టెంజన్ చేయండి కనీసం కుప్పలు కుప్పలుగా వస్తే ఈ యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రైటర్లు కూడా వాళ్లకు ఇష్టారాజ్యంగా వాళ్ళు ఫీజులు వసూలు చేస్తున్నారు కాబట్టి అసలు సామాన్యులకి ఏం చేయాలో అర్థం కాని రీతిలో ఎంత పెరుగుతుందని అర్థం కాని రీతిలో ఈ డాక్యుమెంట్ రైటర్లు తీసుకున్నటువంటి ఛార్జీలు కూడా మాకు అసలు అది అందుబాటులో లేవు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసే ఛార్జెస్ అందుబాటులో లేవు మరి ఏంది ఈ ప్రభుత్వ తీరేందనేది ఒక చాలా శోచనీయంగా ఉందనే విషయాన్ని నేను కాదు ప్రజలందరూ చెప్పుకోలేకపోతున్నారు కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే టీఆర్ఎస్ ప్రభుత్వం అనే ఒక ఎమ్మెల్యేకు డిపాజిట్ కూడా చెందదనేది సామాన్యు గుండెల్లో నిలిచిపోయిందనే విషయం అందరూ గ్రహించాలి ఇది సామాన్యులతో పాటు రాజకీయ నాయకులు కూడా చెప్తున్నటువంటి మాట పెంచిన రిజిస్ట్రేషన్ రేట్లయితే ఏదైతే ఉందో దానిపై ఎవరికి కూడా సమాచారం లేకుండా ప్రభుత్వం ఆకస్మికంగా నిర్ణయం తీసుకుంది ఇదే అదునుగా సబ్ రిజిస్టార్ కార్యాలయాలు తర్వాత డాక్యుమెంటేషన్ వాళ్ళు పనులు చేసే వాళ్ళు కూడా కాడికి దోచుకుంటున్నారనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఒకవేళ ప్రభుత్వం రేట్లు పెంచాలనుకుంటే మాత్రం ఒక రెండు నెలల సమయం ఇవ్వాలి దానికి సంబంధించి అని కోరుతున్నారు అయితే ఇప్పటికే ట్రెడాయిక్ క్రీడాయుక్ క్రీడా వాళ్ళు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం పె రేట్లు పెంచి కనీసం ఏడు నెలలు దాటకముందే రెండోసారి కూడా రేట్లు పెంచడం రియల్ ఎస్టేట్ ప్రభావం చూపుతుంది దీంతో పాటు రాష్ట్ర అభివృద్ధిపై కూడా అది ప్రభావాన్ని చూపుతుందని క్రీడా ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేసి చూడాల్సింది కెమెరా పర్సన్ రవితో రమేష్ హైదరాబాద్